Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబు తీసుకున్న ఒక్క నిర్ణయం అక్కడ టీడీపీని భూస్థాపితం చేసింది. ఇప్పుడు అక్కడ తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకునే వారే లేరు. ఉన్న నేతలు పార్టీని వీడి వెళ్ళిపోయారు. దశాబ్ద కాలంగా పార్టీని నమ్ముకుని పార్టీకి ప్రాణమై నిలిచిన రామ్ సుబ్బారెడ్డిని చేజేతులా తెలుగుదేశం పార్టీ పోగొట్టుకున్నట్లయింది. దీంతో జమ్మల మడుగులో ఇప్పుడు జెండా మోసేవారే కరువయ్యారు. మరో నేత ఇక్కడ దొరికే అవకాశమే లేకుండా పోయింది. రామ సుబ్బారెడ్డి పార్టీని వీడిన తర్వాత జమ్మల మడుగులో తెలుగుదేశం పార్టీ పూర్తిగా స్మాష్ అయిపోయిందనే చెప్పాలి. నిజానికి రామ్ సుబ్బారెడ్డి ఇంత కఠిన నిర్ణయం తీసుకోవడానికి వెనుక అనేక కారణాలున్నాయంటున్నారు. ఆయన తన సన్నిహితులతోనూ టీడీపీ సీనియర్ నేతలతోనూ కుండబద్దలు కొట్టినట్లు తెలిసింది. నిజానికి రామ్ సుబ్బారెడ్డి పార్టీ మారతారని ఎవరూ ఊహించలేదు. బహుశా చంద్రబాబు కూడా ఊహించి ఉండరు. అయితే విషయం తెలిసిన వెంటనే చంద్రబాబు పార్టీ నేతలను కొందరిని రామ్ సుబ్బారెడ్డి వద్దకు పంపారట. స్వయంగా చంద్రబాబు కూడా రామ్ సుబ్బారెడ్డితో ఫోన్లో మాట్లాడారు. అయితే రామ్ సుబ్బారెడ్డి ఒకే విషయాన్ని చెప్పారట. ఎన్టీఆర్ మరణం తరువాత తమ కుటుంబానికి పార్టీలో ప్రాధాన్యత తగ్గిందని చెప్పారట. అంతేకాదు తనపై కేసులు పెట్టి వేధించిన ఆదినారాయణరెడ్డిని పార్టీలో చేర్చుకోవద్దన్నా వినకుండా చేర్చుకోవడం తనకు బాధ కలిగించిందని అన్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి తమ కుటుంబం పార్టీ కోసం పనిచేస్తే కేవలం వైసీపీని దెబ్బతీసేందుకు ఆయనను తీసుకొచ్చి మంత్రి పదవి ఇవ్వడం వెనుక ఆంతర్యమేంటని ఆ నేతలను రామ్ సుబ్బారెడ్డి నిలదీశారట. తాను జైల్లో ఉన్నప్పుడు కూడా టీడీపీ పట్టించుకోలేదని కూడా రామ్ సుబ్బారెడ్డి నిష్ఠూరమాడారంటున్నారు. అవును, నిజమే. సుదీర్ఘకాలం నుంచి పార్టీని అంటిపెట్టుకుని ఉన్న నేతను కాదని, అధికారంలో ఉన్నప్పటికీ ప్రత్యర్థిని అందలం ఎక్కిస్తే ఎవరికి మాత్రం కడుపు మండదు అన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఆదినారాయణరెడ్డి టీడీపీని వదిలి బీజేపీలోకి వెళ్ళిపోయారు. రామ సుబ్బారెడ్డి ఆదిని చేర్చుకున్నారన్న కారణంగా జెండాను వదిలేశారు. ఇప్పుడు టీడీపీకి అక్కడ జెండా మోసేవారే కరువయ్యారు. జమ్మల మడుగులో పార్టీ దుస్థితికి మాత్రం చంద్రబాబు స్వయం కృతాపరాధమేనని అంటున్నారు.